ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ దద్దుల గురించి అండి. ఇంగ్లీష్లో అర్టికేరియా అంటాం. అర్టికేరియాలో దీంట్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి అక్యూట్ అర్టికేరియా, ఇంకోటి క్రానిక్ అర్టికేరియా. అక్యూట్ అర్టికేరియా అంటే ఈ దద్దులు మనకి జనరల్గా ఒక నెల రోజుల్లోపు, అంటే 4 వారాల నుంచి 8 వారాల లోపు వచ్చి తగ్గిపోయేదాన్ని మనం అక్యూట్ అర్టికేరియా అంటాం. అదే లాంగ్ స్టాండింగ్గా మనకి కంటిన్యూస్గా ఒక 2 నెలల నుంచి ఆపైబడి ఒక 6 మంత్స్ వరకు, లేదంటే 1 ఇయర్ వరకు కంటిన్యూస్గా అలాగే దీర్ఘకాలికంగా ఈ ఒంటి మీద మనకి చర్మం మీద దద్దుల సమస్య అనేది బాధపడుతున్నప్పుడు దాన్ని మనం క్రానిక్ అర్టికేరియా అంటాం. జనరల్గా మన హోమియోపతిలో ఈ అర్టికేరియాకి, ఈ ఒంటి మీద దద్దులకి చాలా మంచి హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి. సో వాటి గురించి నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నానండి. సో దీంట్లో మనకి ఈ దద్దుర్లు అనే దానికి మనం జనరల్గా దీంట్లో ఒక రీజన్ అనేది మనం ఇవాల్యుయేట్ చేయలేము. సో ఈ అర్టికేరియాలో జనరల్గా కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉండొచ్చు. అంటే ఫుడ్ ఎలర్జీలో మనకి జనరల్గా యానిమల్ ప్రోటీన్, అంటే మనకి తినే ఫిష్ లేకపోతే మీట్, కొంతమందికి ఇది తినగానే వాటి వలన ఒక 30 నుంచి 45 మినిట్స్, అంటే 30 to 45 మినిట్స్ గ్యాప్లు ఈ స్కిన్ మీద ఈ అర్టికేరియల్ రియాక్షన్స్ రావడం గమనిస్తూ ఉంటాడు. అలాగే కొంతమందికి వెజిటబుల్ ప్రోటీన్స్, అంటే ఈ వెజిటబుల్స్లో ఉండే మనకి బీన్స్ వలన కానీ, లేకపోతే సోయా బీన్స్ వలన కానీ, లేకపోతే కొంత మనకి తినే నట్స్ వలన కానీ, డ్రై ఫ్రూట్స్ వలన కానీ, అవి కూడా కొంతమంది పేషెంట్స్కి పడవు. సో దాంట్లో వచ్చే రియాక్షన్స్ వలన కూడా కానీ ఈ అర్టికేరియా సమస్య అనేది జనరల్గా వస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి కొంతమందికి పొల్యూషన్, అంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, లేకపోతే డస్ట్లో వెళ్ళినా కానీ, లేకపోతే ఏమన్నా టాక్సిక్ గ్యాసెస్ వలన కానీ, లేకపోతే ఏమన్నా స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, లేకపోతే స్ట్రాంగ్ ఓడర్స్ కానీ, లేదంటే మనం వాడే రూమ్ ఫ్రెషర్స్ వలన కానీ, వీటి వలన కూడా మనకి ఈ అర్టికేరియా వచ్చే ఛాన్స్ అయితే ఎంతైనా ఉందండి. సో ఈ హోమియోపతిలో ఈ అర్టికేరియాకి ఎంతవరకు స్కోప్ ఉంది, మనం ఈ హోమియోపతిలో మెడిసిన్ ఇచ్చి జనరల్గా ఈ అర్టికేరియాని ఎంతవరకు తగ్గించుకోవచ్చు అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో దీంట్లో ఈ అర్టికేరియాకి నేను మనం అంటే ఒక యాజ్ ఎ ఫిజిషియన్గా నేను మెడిసిన్ ఇచ్చినప్పుడు జనరల్గా ఒక పేషెంట్ కండిషన్, అంటే తన జనరల్ కండిషన్ ఎలా ఉంది, తన ఫిజికల్ కండిషన్, అంటే అపెటైట్, స్లీప్, బౌల్ మూమెంట్ ఎలా ఉంది, తన జనరల్ యాట్రిబ్యూట్స్ ఎలా ఉన్నాయి, తన సొసైటీకి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, తన యొక్క మైండ్ యొక్క కండిషన్ ఎలా ఉంది, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ అంటే ఫిజికల్ బేసిస్గా అపెటైట్, స్లీప్, బౌల్ మూమెంట్, జనరల్ ఫిజికల్స్ తీసుకుంటూ దాంతోపాటు అతని మైండ్ని ఇవాల్యుయేట్ చేసి ఆ కండిషన్స్ బట్టి మనం అతని ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది డెఫినెట్గా మనం కంట్రోల్ చేయడానికి అంతైనా ఛాన్స్ ఉందండి. సో దీంట్లో మన హోమియోపతిలో మనకి ఇచ్చే రెమెడీస్ చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయి. అంటే దీంట్లో మనం ఆర్సినిక్ ఆల్బమ్ అని, లేకపోతే పల్సటిల్లా అని, లేదంటే నక్సోమికా అని, లేదంటే అర్టికా యూరియన్స్ అని, లేదంటే ఎపిస్ మెల్లిఫికా అని, సో ఇట్లాంటి హోమియోపతికి రెమెడీస్ కరెక్ట్గా ఆ పేషెంట్ ఏ క్లాసిఫికేషన్లో ఫిట్ అవుతాడు అని చూసుకుని దాన్ని బట్టి మనం కేసు అనేది రిపర్టరైజ్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఇచ్చినప్పుడు జనరల్గా ఈ అర్టికేరియా అనేది విత్ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం పేషెంట్కి రిజల్ట్ చూపించడానికి ఛాన్స్ ఉందండి. సో జనరల్గా దీంట్లో మనం ఈ అర్టికేరియాలో ఇప్పుడు ఎపిస్ మెల్లిఫికా అంటూ ఉంటాం. ఈ ఎపిస్ రెమెడీ ఇవ్వాలి అనుకున్నప్పుడు పేషెంట్కి దద్దుర్లు వచ్చి దాని ఒంటి మీద, చర్మం మీద విపరీతమైన దురదలు రావటం, మంట అది ఉంటాం, నొప్పితో కూడిన మంట, అంటే బర్నింగ్ విత్ స్టింజింగ్ పెయిన్ అంటూ ఉంటాం, అంటే బాగా గుచ్చుకుంటున్నట్టు, బాగా మల్టిపుల్ ఇరప్షన్స్ అవి రావటం చూస్తున్నప్పుడు మన ఎపిస్ మెల్లిఫికా అనేది ఇస్తుంటాం. సో దీంట్లో మనకి ఆర్సినిక్ ఆల్బమ్ అని ఒక రెమెడీ ఉంటుంది. పేషెంట్ జనరల్గా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు, బాగా క్లోజ్డ్ అట్మాస్ఫియర్, అంటే క్లోజ్డ్ రూమ్స్లో ఉన్నప్పుడు, జనరల్గా ఏదైనా ఒక తను ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు తనకి ఆ ఫుడ్ వల్ల ఇమీడియట్గా రియాక్షన్, అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ అవి చూపిస్తున్నప్పుడు ఈ ఆర్సినిక్ ఆల్బమ్ అనేది మనం ఇస్తూ ఉంటామండి. సో జనరల్గా ఈ ఆర్సినిక్ ఆల్బమ్ ఇండివిజువల్స్ చాలా ఒక అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ కోరుకుంటూ ఉంటారు. వీళ్ళు క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అంటే ఏదైనా రైల్వే స్టేషన్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మన ఎదురుగా కూర్చున్నప్పుడు ఏమైనా తుమ్మినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎలర్జీలు ఉన్నప్పుడు, వాళ్ళ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఈ పేషెంట్స్కి సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఇట్లాంటి ఎలర్జిక్ రియాక్షన్స్కి చాలా సెన్సిటివ్గా, చాలా హైలీ, అంటే తన మైండ్ కూడా అంతే సెన్సిటివిటీగా ఉంటుంది, ఫిజికల్గా తన కాన్స్టిట్యూషన్ కూడా అంతే సెన్సిటివిటీగా ఉంటుంది. సో జనరల్గా ఈ అర్టికేరియల్ ర్యాషెస్ వచ్చినప్పుడు ఒక్కసారి దురద, అంటే ఒక్కసారి ఇచ్చింగ్ సెన్సేషన్ గురైనప్పుడు, ఒకసారి అది తను ఆ దురద అనే సెన్సేషన్ తను చేసినప్పుడు మల్టిపుల్గా ఇరప్షన్స్ అనేవి బాడీ మీద మల్టిపుల్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఈ ఆర్సినిక్ ఆల్బమ్ అనేది చాలా బ్యూటిఫుల్ రెమెడీగా మనం హోమియోపతిలో చెప్తూ ఉంటాం. దాంతోపాటు రస్టాక్స్ అనేది కూడా అర్టికేరియాలో మనం ఇస్తూ ఉంటాం. సో ఈ రస్టాక్స్ అనేది కోల్ బాగా డ్యాంప్ అట్మాస్ఫియర్స్కి, కొంతమంది పేషెంట్స్కి జాయింట్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి, అంటే కీళ్ల నొప్పులు, ఆ కీళ్ల నొప్పులతో కొంతమందికి అర్టికేరియాతో సఫర్ అవుతూ ఉంటారు. సో సిమ్టమాటిక్గా ఈ జాయింట్ పెయిన్స్ ట్రీట్మెంట్ చేసుకుంటూ దాంతోపాటు మనం ఈ అర్టికేరియాకి రెమెడీ, అంటే ఈ రస్టాక్స్ ఇండికేటెడ్ రెమెడీ అతను పేషెంట్కి కరెక్ట్గా సూట్ అవుతున్నప్పుడు ఈ రస్టాక్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి తనకి, అంటే పేషెంట్కి రిజల్ట్ అనేది మనం చూపించడానికి ఛాన్స్ ఉందండి. దాంతోపాటు అర్టికే యూరియన్స్,
పల్సిటీలా అనేది ఒక బ్యూటిఫుల్ రెమెడీ. ఈ పల్సిటీలాలో తొందరగా అతనికి చేంజబిలిటీ ఆఫ్ కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒకసారి జాయింట్ పెయిన్స్ గురైనప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే తనకి స్కిన్ మీద ర్యాషెస్ రావడం జరుగుతుంటుంది. అలాగే నెక్స్ట్ డే తనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే నోటివ్ సిమ్టమ్స్ ఆర్ ఐలైక్ ఇన్ పల్సిటీలా అంటూ చెప్తూ ఉంటాను. ఏదైనా సరే తన క్లైమాటిక్ కండిషన్స్ గురైనప్పుడు కానీ, తన ఫుడ్ కండిషన్స్ గురైనప్పుడు, అంటే ఫుడ్లో తను ఏదైనా స్టాక్డ్ ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రిడ్జ్లో ఉన్న నిల్వ పదార్థాలు ఏమైనా తిన్నప్పుడు కానీ, కానీ ఏదైనా ఈ సాచురేటెడ్ ఫుడ్స్ లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ యానిమల్ ప్రోటీన్ కానీ వెజిటబుల్ ప్రోటీన్ కానీ ఎక్కువ సెన్సిటివిటీకి గురైనప్పుడు వాటి వలన వచ్చే ఎలర్జిక్ రియాక్షన్స్లో ఈ పల్సిటిలా అనేది మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాము. సో ఇలా ఒక రెమెడీ అనేది కాకుండా నక్సోమికా కూడా మనం ఇండికేటెడ్ రెమెడీగా చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మనం సిమ్టమాటిక్గా ఇచ్చుకున్నప్పుడు పేషెంట్కి తొందరగా మనం రిజల్ట్ తీసుకురావడానికి హోమియోపతిలో ఎంతైనా ఛాన్స్ ఉందండి. సో మెడిసిన్స్ అనేది ఇవ్వకుండా వాళ్ళకి మనం చెప్పాల్సింది ఉంటుంది. అంటే దీంట్లో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే నెససరీ టెస్ట్లు ఉంటాయి. దీంట్లో మనం హెచ్బిటీసీ డిసిఎస్ఆర్ ఎలా ఉంది, ఆ ఎలర్జిక్ రియాక్షన్స్కి సంబంధించిన ఇమ్యునోగ్లోబులిన్స్ ఎలా ఉన్నాయి, ఐజీజీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకుంటూ దాంతోపాటు ఇంకా పేషెంట్ యొక్క ఎఫర్డబిలిటీ బట్టి మనం చేయగలిగితే ఫుడ్ ఎలర్జీ టెస్ట్ అని కూడా చేస్తూ ఉంటారు. అంటే బ్లడ్ శాంపుల్ ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత అతను పేషెంట్కి ఏ ఫుడ్ ఏది దేనికి సెన్సిటివిటీ ఉంది, అంటే దేనివల్ల అతనికి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకుని ఆ ఫుడ్స్ని మనం ప్రాపర్గా వాళ్ళ కౌన్సిలింగ్ అంటే ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్పి దాంతోపాటు మనం నెససరీ హోమియోపతిక్ రెమెడీస్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ దద్దుర్ల సమస్యని మనం పేషెంట్కి విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం రిజల్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ అర్టికేరియా అనేది చాలా ఒక రకమైన సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్గా కూడా మనం చెప్తూ ఉంటామండి. ఎందుకంటే ఒక్కసారి తనకి ఐచింగ్ సెన్సేషన్ మొదలైతే అన్కంట్రోలబుల్ ఇచ్చింగ్ అనేది బాగా బాడీ మీద పేషెంట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఈ పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సోషల్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళినప్పుడు కానీ ఈ అర్టికేరియా అనేది ఒకసారి తనకి మనకి స్టార్ట్ అయిపోయినప్పుడు ఈ దద్దుర్లు అనేవి మల్టిప్లై అయిపోతున్నప్పుడు తనకి అన్కంట్రోలబుల్ ఇచ్చింగ్గా ఉన్నప్పుడు చాలా పేషెంట్కి ఒక రకమైన సైకలాజికల్ హెరాస్మెంట్గా కూడా అంటే సైకలాజికల్ ట్రామా లాగా పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్ మన క్లినిక్కి వచ్చినప్పుడు అవసరమైనప్పుడు మన తన మానసిక స్థితిగతులని తన శారీరక స్థితిగతులని ఇవన్నీ తెలుసుకుని కేసు అనేది మనం ప్రాపర్గా రిపర్టరైజ్ చేసి దాంతోపాటు మనం అవసరమైన హోమియోపతిక్ రెమెడీస్ ఇచ్చి అవసరమైన నెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ అంతా వాళ్ళకి మనం జనరల్ కౌన్సిలింగ్ ఒక 3-4 మంత్స్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే దీర్ఘకాలికంగా అర్టికేరియాతో బాధ పడుతున్న వాళ్ళకు కూడా మనం ఒక 6 మంత్స్ లోపు మనం ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది మనం పేషెంట్లో చూపించడానికి ఎంతైనా ఛాన్స్ ఉందండి.